hi friends myself d lecturer in physics government degree college for women siddipet today we are going to discuss about maxwell equations in integral and differential form this is very important long question in bsc physics 3rd year syllabus okay now let us start what are the maxwell equations so here first we will study about the explanation about the maxwell equations definition and uh, equation and uh, secondly we will discuss about theory part also okay let us start the maxwell equations so see here what are the four maxwell equations so here there are four maxwell equations for free space or so here see the first maxwell equation generally here we will derive the maxwell equations from different laws so coming to the maxwell first equation we will derive this equation from gauss law for electricity and ఎలక్ట్రిసిటీలోని గాస్ నియమం నుంచి మొదటి మ్యాక్స్వెల్ ఈక్వేషన్ను మనము డిరైవ్ చేయడం జరుగుతుంది సో మనకు తెలియాల్సింది ఫస్ట్ వాట్ ఈస్ గాస్ లా ఫర్ ఎలక్ట్రిసిటీ ఓకే లెట్స్ స్టార్ట్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అవుట్ ఆఫ్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద టోటల్ ఛార్జ్ క్లోజ్డ్ విత్ ఇన్ ద సర్ఫేస్ so this is the statement of gauss law for electricity next c here capital e is electric field and rho is the net charge inside and epsilon naught is the electric permittivity or electric permittivity constant next point divergence of a vector field is a measure of its tendency to converge on or repel from a point coming to next point direction of an electric field is the direction of the force it would exert on a positive charge placed in the field and the last point is if a region of space has more electrons than protons the total charge is negative and the direction of the electric field is negative and vice versa. So, these all about the explanation about Gauss law for electricity and we will the derivation of Maxwell first equation in integral and differential form will be on the next session. ముందుగా మనము ఆ డెరివేషన్ కూడా చూడడం జరుగుతుంది సో ఇది మనకు మ్యాక్సివల్ ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అండ్ కమింగ్ టు ది మ్యాక్సివల్ సెకండ్ ఈక్వేషన్ సో ఇంతకుముందు మనం మ్యాక్సివల్ ఫస్ట్ ఈక్వేషన్ను ఎలక్ట్రిసిటీలో గాస్ లా నుంచి డిరైవ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు మ్యాక్సివల్ సెకండ్ లాను ఎక్కడి నుంచి అంటే గాస్ లా ఫర్ మ్యాగ్నెటిజం అంటే మ్యాగ్నెటిజంలో గాస్లా నుండి సెకండ్ మ్యాక్సల్ ఈక్వేషన్ మనం డిరైవ్ చేయడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ తెలివాల్సింది గాస్ గాస్లా ఫర్ మ్యాగ్నెటిజం ఓకే మరి ఏంటిది గాస్లా ఫర్ మ్యాగ్నెటిజం అనేది కూడా చూడాలి మనం నెక్స్ట్ సి ద నెట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అవుట్ ఆఫ్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ జీరో ఓకే ఒక మూసి ఉన్నటువంటి తలం వెంబడి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది దాని వాల్యూ అనేది జీరో

and b we know that b is the magnetic field so this is a uh, magnetic flux next coming to divergence of a vector field is a measure of its tendency to converge on or ripple from a point coming to next point magnetic sources are dipole sources and magnetic field lines are loops we cannot isolate ఎన్ఆర్ఎస్ మోనోపోల్స్ దట్ ఈస్ నార్త్ ఆర్ సౌత్ మోనోపోల్స్ అంటే జనరల్గా మనము ఏది ఒక పోల్ను అంటే ఒక మ్యాగ్నెట్ తీసుకున్నట్లయితే అందులో ఖచ్చితంగా డైపోల్స్ అనేవి ఉంటాయి అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది కానీ మోనోపోల్ అంటే ఒకే ఒక పోల్ అనేది ఉండడం అనేది జరగదు నెక్స్ట్ చూడండి అన్లైక్ ఎలక్ట్రిక్ సోర్సెస్ ఆర్ పాయింట్ చార్జెస్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ నెక్స్ట్

నవ్ మ్యాక్స్వెల్ థర్డ్ లా సో ఫస్ట్ మనం తెలవాల్సింది ఏంటంటే మ్యాక్సివెల్ థర్డ్ లా ఏంటిది అండ్ ఇంతకుముందు చూసినట్టుగా మనము మ్యాక్స్వెల్ ఫస్ట్ లాను గ్యాస్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ నుంచి డిరైవ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ మ్యాక్స్వెల్ సెకండ్ లాను గ్యాస్ లా ఇన్ మ్యాగ్నెటిజం నుంచి డిరైవ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ మ్యాక్స్వెల్ థర్డ్ లాను ఎక్కడ నుంచి అంటే మనము ఫారడే లా నుండి మనము మ్యాక్సివ థర్డ్ నియమంను డిరైవ్ చేయడం అనేది జరుగుతుంది ఫస్ట్ హియర్ వా హస్ వి హ్యావ్ టు నో వాట్ ఈస్ లా ఆఫ్ లా ఆఫ్ ఇండక్షన్ సో సి హియర్ ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అరౌండ్ ఏ క్లోజ్డ్ లోప్ దట్ ఈస్ ద కర్ల్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ద నెగటివ్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రో ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద లూప్ ఓకే దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ లా Next to see here in this here we have to know E, E is the electric field and B is the magnetic field. Next to curl of a vector field is a vector with magnitude equal to the maximum circulation at each point and oriented perpendicularly to this plane of circulation for each point. And next to point C, hence changing Magnetic fields affect the curl that is circulation of the electric field. Basis of electric generators that is moving magnet induces current in a conducting loop. Okay, this, this is the uh, statement about the Max, uh, Faraday law of induction, and we will derive the Maxwell's third equation by using a, that is a integral in a differential form.

see here okay see here what is ampere law the line integral of the magnetic field around a closed loop that is the curl of b is proportional to the electric current flowing through the loop and to the rate of change of the electric field so this is the statement of ampere's law

ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ జే దెర్ ఇస్ ఆల్వేస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్ ఓకే ఇట్ కమా బి ఈజ్ డిపెండెంట్ ఆన్ జే జనరల్గా ఇక్కడ ఏదేని ఒక కండక్టర్ గుండా కరెంట్ అనేది ఫ్లో అవుతుందంటే దట్ ఇస్ ఐ అనే కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు దాని సరౌండింగ్లో మ్యాగ్నటిక్ ఫీల్డ్ అనేది దట్ ఇస్ బి అనేది ఉండ ఏర్పడడం జరుగుతుంది సో అదేవిధంగా సపోజ్ ఏదైనా ప్లేస్లో మ్యాగ్నిక్ ఫీల్డ్ ఉన్నట్టయితే అక్కడ కూడా మనకు ఛార్జ్ అనేది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అండ్ సెకండ్ టర్మ్ చూడండి సెకండ్ టర్మ్ ఆఫ్ ఆర్హెచ్ఎస్ ఏ ఛార్జింగ్ ఏ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్స్ ఏ మ్యాగ్నిట్ ఫీల్డ్ అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సపోజ్ ఏదైనా ఒక కండక్టర్ గుండా విద్యుత్ అనేది ప్రవహిస్తుంది అన్నప్పుడు దాని సరౌండింగ్లో మ్యాగ్నిట్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది అదేవిధంగా వైస్ వర్స దానికి వ్యతిరేకంగా సపోజ్ ఏదైనా ఒక ఫీల్డ్ అంటే ఒక ఏదైనా ఒక ప్లేస్లో మనకు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వారీ అవుతున్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కూడా జనరేట్ అవుతుంది అనేది మనకు ఈ ఫస్ట్ టర్మ్ అండ్ ఆర్చ్ఎస్ అండ్ లెఫ్ట్ టర్మ్ అనే వచ్చేసి దాని యొక్క మీనింగ్ అయితే అది ఓకే అంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్న దగ్గర మ్యాగ్నిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్ ఫీల్డ్ ఉన్న దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే నెక్స్ట్ పాయింట్ చూడండి దేర్ ఫార్ జనరేషన్ ఆఫ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డస్ నాట్ రిక్వైర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఓన్లీ ఏ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఆసలేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ఏ వేరియబుల్ మ్యాగ్నిఫీల్డ్ సో ఇక్కడ మనకు ఫీల్డ్ కావాలంటే చాలా సింపుల్గా ఏంటంటే మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా మనకు ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయవచ్చు ఓకే సో దానికి మళ్ళీ ఖచ్చితంగా వేరే మ్యాగ్నిఫీల్డ్ అని అవసరం లేదు సో జనరేషన్ ఆఫ్ ఎ ఫీల్డ్ డస్ నాట్ రిక్వైర్ కరెంట్ అనేది లిక్విడ్ అవసరం లేదు ఓన్లీ ఏ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మార్చినప్పుడు మనకు ఇట్ ప్రొడ్యూసెస్ ఏ ఫీల్డ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాగ్స్వెల్ ఆంపియర్స్లో అండ్ బై యూజింగ్ ఆఫ్ దిస్ ఆంపియర్స్లో వి కెన్ డిరైవ్ ద ఇంటిగ్రల్ అండ్ డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ మ్యాక్సివల్ ఫోర్త్ ఈక్వేషన్ దట్ విల్ బి ఐస్ ఫాలోస్ సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ ఇంతకుముందు మనం చూసినటువంటి ఈ నాలుగు మ్యాక్సివల్ ఈక్వేషన్స్ ఏ విధంగా డిరైవ్ చేయడం అనేది ఉంటుందో చూద్దాం ఇక్కడ మనకు నేను డైరెక్ట్గా ఏంటంటే మ్యాక్సియల్ ఈక్వేషన్స్ ఇంటిగ్రల్ ఫామ్ అండ్ డిఫరెన్షియల్ ఫామ్ అనేది చూపించడం జరిగింది చూడండి ఫస్ట్ ది వచ్చేసి ఫస్ట్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటిగ్రల్ ఫామ్ ఆఫ్ మ్యాక్సివల్ ఈక్వేషన్ అండ్ ఈ ఈక్వేషన్ దేని అంటే మనం ఇంతకుముందు చూసినటువంటి లా ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనేది గాసులా ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి మనం డిరైవ్ చేయడం జరుగుతుంది డిరైవ్ చేస్తే మనకు వస్తుంది అది డెరివేషన్ అనేది నెక్స్ట్ చూద్దాం అండ్ సెకండ్ చూడండి ఇంటిగ్రేషన్ బి డాట్ డిఏ ఇస్ ఇక్వల్ జీరో సో ఇది గాసులా ఇన్ మ్యాగ్నెటిక్స్ నుంచి మనము డిరైవ్ చేయడం జరుగుతుంది సో దస్ దట్ ఈస్ సెకండ్ అండ్ థర్డ్ చూడండి ఇంటిగ్రేషన్ ఈడిఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిపై బై బై డిటి సో ఇది మనకు ఫారడే లా నుంచి డిరైవ్ చేయడం జరుగుతుంది సో ఇది ఫారడే లా నుంచి డిరైవ్ చేయడం జరుగుతుంది ఇది మ్యాక్సెల్ యొక్క థర్డ్ ఇంటిగ్రల్ ఫామ్ అండ్ ఫా లాస్ట్ క్వశ్చన్లో అయితే ఇది ఆంపియర్ లా నుంచి డిరైవ్ చేయబడినటువంటి మ్యాక్సెల్ ఫోర్త్ ఈక్వేషన్ దట్స్ ఇంటిగ్రేషన్ బీడిఎస్ ఈజ్ ఈక్వల్ టు మ్యూనాట్ నాట్ డిపై బై డిటి ప్లస్ మ్యూనాట్ ఐ సో దిస్ దిస్ ఫోర్ ఈక్వేషన్స్ ఆర్ ఇంటిగ్రల్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాక్సివల్ ఈక్వేషన్స్ అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇది కూడా మనకు చాలా అవసరం మనకు డిఫరెన్షియల్ ఫామ్ సో ఇంతకుముందు మనం చూసినట్టుగా అవి ఇంటిగ్రల్ ఫామ్ సేమ్ అవే వాటికి సంబంధించిన డిఫరెన్షియల్ ఫామ్ సో ఫస్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ మ్యాక్స్వల్ డిఫరెన్షియల్ ఫామ్ అనేది మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా గాస్లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి వస్తుంది అండ్ సెకండ్ వచ్చేసి గాస్లా ఇన్ మ్యాగ్నెస్ మ్యాగ్నెటిక్స్ నుంచి వస్తుంది సెకండ్ మ్యాక్స్వల్ అండ్ థర్డ్ మ్యాక్సివల్ వచ్చేసి ఫార్డే లా నుంచి రావడం జరుగుతుంది అండ్ ఫోర్త్ వచ్చేసి ఆంపియర్ లా నుంచి రావడం జరుగుతుంది సో ఈ నాలుగు అనేటివి ఈ నాలుగు ఈక్వేషన్స్ డిఫరెన్షియల్ ఫామ్లో ఉన్నటువంటి నాలుగు మ్యాక్ మ్యాక్సిల్ ఈక్వేషన్గా తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు మరి ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి ద డెరివేషన్ ఆఫ్ మ్యాక్సిల్ ఇక్వేషన్స్ ఎలా ఉంటుందో చూద్దాం సో ఇంతకుముందు మనకు ఒక్కొక్క అంటే గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ యొక్క డెఫినేషన్ ఏంటిది అండ్ గాస్ లైన్ మ్యాగ్న యొక్క డెఫినేషన్ ఏంటి ఫారడా లా ఏంటిది ఆంపియర్స్ లా ఏంటిది అండ్ నెక్స్ట్ మనం ఇంకేం చూసాము ఇంటిగ్రల్ ఫామ్స్ ఎలా ఉంటాయి డిఫరెన్షియల్ ఫామ్స్ ఎలా ఉంటాయి చూసాం బట్ ఇప్పుడు వాటి యొక్క డెరివేషన్ అంటే ఒక్కొక్క లా నుంచి దాని యొక్క డెరివేషన్ ఎలా ఉంటుందో ఇక చూసేద్దాం సో ఫస్ట్ లా చూడండి ద ఫస్ట్ మాక్స్వల్స్ ఈక్వేషన్స్ దట్ ఈస్ గాస్లా ఫర్ ఎలక్ట్రిసిటీ సో దాని నుంచి ఎలా చూద్దాం ద గాస్లా స్టేట్స్ దట్ ఫ్లక్స్ పాసింగ్ త్రో ఎనీ క్లోజ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్స్లా నాట్ టైమ్స్ ద టోటల్ ఛార్జ్ ఎన్క్లోజడ్ బై దట్ సర్ఫేస్ అంటే ఏదైనా ఒక మూసి ఉన్న తలం ద్వారా వెళ్ళేటువంటి ఫ్లక్స్ అనేది దాని యొక్క ఛార్జ్కు వన్ బై ఎఫ్సలా నాట్ రేట్లు ఉంటుందని చెప్పేసి చెప్పడమే గాస్లా యొక్క నియమము ఇక చూద్దాం మనం ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ మ్యాక్సల్ ఈక్వేషన్స్ దాని యొక్క డెరివేషన్ ఎలా ఉంటుంది చూడండి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిది అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు గాస్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ నుంచి ఈక్వేషన్ ఆర్డర్ జరుగుతుంది దట్ ఈస్ పై ఇస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సలర్ నాట్ సో దిస్ ఇస్ ద గాస్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ అండ్ నెక్స్ట్ దీన్ని ఈక్వేషన్ మనం ఏది తరగతున్నాం అండ్ మనకు ఆల్రెడీ తెలుసు ఇంతకుముందు చూసాం మనకు పై దట్ ఈస్ ఫ్లక్స్ ఈజ్వల్ ఏం రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఈడీఏ రాసుకోవచ్చు ఓకే పై అనేది ఫ్లై అనేది అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం దీన్ని ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఈడీఏగా రాసుకోవచ్చు సో ఫ్రమ్ ఈక్వేషన్ వన్ అండ్ టూ చూడండి కంపేరింగ్ ఈక్వేషన్ వన్ అండ్ టూ సో నేను ఏం చేస్తున్నానంటే పై బదులు సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పై బదులు ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సో రెండింటిని ఈక్వల్ చేస్తున్నారు దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఈడీఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై అని రాస్తున్నాను సో దిస్ ఈక్వేషన్ అంటే ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ ఫామ్ ఆఫ్ మ్యాక్స్వల్ ఈక్వేషన్ సో ఇది వెరీ సింపుల్గా సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఈ ఈక్వేషన్ మనం ఏమంటున్నామంటే అంటే ఇంటిగ్రల్ ఫామ్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్గా చెప్పడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఇన్ డిఫరెన్షియల్ ఫామ్ ఓకే మరి డిఫరెన్షియల్ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక ద వాల్యూ ఆఫ్ టోటల్ చార్జ్ సీహియర్ ద వాల్యూ ఆఫ్ టోటల్ ఛార్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఇస్ మనకు క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ రోడీవీగా రాసుకోవచ్చు సో ఇది ఎలా రాసినాం సార్ అంటే మనకు దీనికి ముందు తెలవాల్సిందంటే రో ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి సో ఇక్కడ రో అంటే ఏం సార్ అంటే రో ఈజ్ చార్జ్ ఛార్జ్ డెన్సిటీ చార్జ్ డెన్సిటీ మీన్స్ చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ సో ఛార్జ్ డెన్సిటీని మనం ఏం రాస్తున్నాం అంటే క్యూ బై వి రాస్తున్నాను అండ్ దీని నుంచి క్యూ ఇజ్వాల్ ఏం రాసుకోవచ్చు రో ఇంటూ వీ రాస్తున్నాను అండ్ ఈ రో ఇంటూ వీని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్ రోడీవీగా కూడా రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ రోడీవీ అన్న

ఛార్జ్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే క్యూ అనే ఛార్జ్ దట్ ఈస్ ఇంటిగ్రేషన్ రోడ్ రాసుకోవచ్చు సో అప్పుడు మనకి ఇంత ముందునే ఈక్వేషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ ప్లేస్లో మనకు ఇంతకుముందు ఏముండే అంటే క్యూ ఉండే క్యూ బదులు ఏం అంటే ఇంటిగ్రేషన్ రోడ్ అనేది రాయడం జరుగుతుంది సో అప్లయింగ్ డైవర్జెన్స్ థీరమ్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అబాఫ్ ఈక్వేషన్ వీ హవ్ సో దీనికి ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ నేను సో ఇంటిగ్రేషన్ ఈడీ అని ఏం రాసుకోవచ్చు అంటే మనకు ఇంటిగ్రేషన్ డెల్ డాట్ ఈడీవీగా రాసుకోవచ్చు ఓకే సో దీన్ని డైవర్జెన్స్ తీరం అంటే గాస్ డైవర్జెన్స్ తీరం ఆధారంగా మనం ఏం రాస్తున్నాం అంటే సర్ఫేస్ లైన్ ఇంటిగలను మనము వాల్యూమ్ ఇంటిగులో రాశాను అక్కడ అంటే ఇంటిగ్రేషన్ ఈడీఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ డెల్ డాట్ డీవీగా రాయడం జరిగింది సో ఇప్పుడు ఈక్వేషన్స్ ఈక్వేషన్ చూడండి దీని నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే నేను ఓకే ఇంటిగ్రేషన్ డెల్ డాట్ ఈజ్ ఈక్వల్ టు మనం బోత్ సైడ్స్ చూడండి డీవీ డీవీ పక్కకు పెట్టినట్లయితే ఇంటిగ్రేషన్ డిగ్రీ పక్కకి పెట్టినట్లయితే డెల్ డాట్ ఈజ్ ఈక్వల్ టు మనము ఏ రాసుకోవచ్చు అంటే సో ఇంటిగ్రేషన్ డెల్ ఈ డీవి మైనస్ వన్ బై ఎఫ్సల్ అన్నాడు ఇంటిగ్రేషన్ రో డివి ఇజ్ ఈక్వల్ టు జీరో రాసుకోవచ్చు ఎందుకంటే ఈ ఇజ్క్వల్ని వస్తే మనం మైనస్ రాయడం జరిగింది అండ్ నెక్స్ట్ మళ్ళీ చూడండి దీనిలో కూడా ఈక్వేషన్ అండి ఈక్వేషన్లో ఏం చేస్తున్నామంటే డీవీ కామన్ తీస్తున్నాం మనం ఇక్కడ డీవీ రెండు ప్లేస్లో ఉంది డీవీ కాబట్టి డీవీ కామన్ తీసాము అండ్ ఇంటిగ్రేషన్ డీవీ రెండింటినీ తీసుకుపోతే జీరో అయిపోతుంది నెక్స్ట్ సి డెల్ డాట్ ఈ ఇంటూ రో బైజ్ మైనస్ రోబై ఇస్ జీరో ఆర్ సింప్లీ వీ కెన్ గెట్ డెల్ డాట్ ఈజ్ ఈక్వల్ టు రోబై ఎఫ్సల్ నాట్ సో దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ ద డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ మ్యాక్సల్ ఫస్ట్ ఈక్వేషన్ ఓకే సో దిస్ ఈజ్ ద సింపుల్ అండ్ ఇంపార్టెంట్ డెరేవేషన్ సో వీ కెన్ గెట్ దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ మ్యాక్సల్ ఈక్వేషన్ అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే సో దాన్ని ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ మాక్సివల్ ఫస్ట్ ఈక్వేషన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఇక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ద సెకండ్ మ్యాక్సివెల్ ఈక్వేషన్స్ ఎక్కడ చూస్తుంది అంటే సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ వీ కెన్ డిరైవ్ దిస్ ఈక్వేషన్ బై యూజింగ్ ఆఫ్ గాస్ లా ఫర్ మ్యాగ్నెటిజం సో ఇది ఇందులో నుంచి మనకు రావడం జరుగుతుంది మరి దీనికి స్టేట్మెంట్ ఏంటి మళ్ళీ ఒకసారి చూడండి ద గాస్లా ఫర్ మ్యాగ్నెటిజం స్టేట్స్ దాట్ నెట్ ఫ్లక్స్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ త్రో ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ జీరో బికాస్ మోనోఫోల్స్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్ డు నాట్ ఎగ్జిస్ట్ సో ఇది మనకు గాస్లా ఫర్ మ్యాగ్నెటిజం యొక్క స్టేట్మెంట్ అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీనికి సంబంధించినటువంటి ఇంటిగ్రల్ అండ్ డిఫరెన్స్ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ చూడండి మనం చెప్పినటువంటి స్టేట్మెంట్ బట్టి ఏం రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్ బీడిఎస్ ఇంటిగ్రేషన్ బీడి బి డాట్ డిఏ ఇస్ ఈక్వల్ టు జీరో సో ఇది ఏంటి సార్ అంటే దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ గాస్లా ఇన్ మ్యాగ్నెటిజం సో ఈ ఈక్వేషన్ అంటే ఇట్ ఈజ్ ఆల్సో కాల్ లెస్ ఇంటిగ్రల్ ఫామ్ ఆఫ్ మ్యాక్సివల్ సెకండ్ ఈక్వేషన్ చాలా సింపుల్గా పైన పైన రాసినటువంటి ఆ ఈక్వేషన్ మనము ఇంటిగ్రల్ ఫామ్ ఆఫ్ మ్యాక్సివల్ సెకండ్ ఈక్వేషన్గా రాయడం జరుగుతుంది సో ఇప్పుడు దీనికి ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్ ఫోర్కు మనం ఏం చేస్తున్నామంటే అప్లైయింగ్ అప్లయింగ్ డైవర్జెన్స్ తీరం దట్ ఈస్ గాస్ డైవర్జెన్స్ తీరం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సో గాస్ డైవర్జెన్స్ ఏం చేస్తుందంటే మనకు లైన్ ఇంటిగ్రల్ను మనం సారీ సర్ఫేస్ ఇంటిగ్రల్ మనం ఏం చేస్తుంటే వాల్యూమ్ ఇంటిగ్రల్కి మారుస్తుంది కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తే ఇంటిగ్రేషన్ బీ డాట్ డిఏ ఇజుక్వల్ ఏం రాసుకోవచ్చు అంటే దట్ ఇస్ ఇంటిగ్రేషన్ డెల్ డాట్ బి డివి ఇజ్ కొలు జీరో రాసుకోవచ్చు అండ్ ది సింప్లైస్ దీన్ని ఏం రాస్తుంది అంటే ఇంటిగ్రేషన్ డివిని అట్సైడ్ పంపించడం పంపించినట్లయితే మనకి జీరో అవుతుంది అండ్ మన మిగిలింది ఏంటంటే డెల్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది సో ఇప్పుడు చూడండి సో మనకి ఈ డెల్ డాట్ బి ఈజ్ జీరో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ మ్యాక్సిల్ సెకండ్ ఈక్వేషన్ అండ్ ఇంటిగ్రేషన్ బీ డాట్

ఏం రాసుకోవచ్చు చూడండి మనకు డైరెక్ట్ ఈక్వేషన్ రాస్తున్నారు ఎందుకంటే మనము ఆల్రెడీ స్టేట్మెంట్ డిస్కస్ చేసాం కాబట్టి సో ఇప్పుడు మనకు డైరెక్ట్ ఫాడెలా నుంచి ఏం రాసుకోవచ్చు అంటే ఈజ్ క్వల్ టు సో దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఫాడెలా ఏంటిది అంటే ఇక్కడ ఈ అంటే ఏంటంటే మా మనకు దట్ ఈస్ ఇండ్యూస్డ్ కరెంట్ ఇండ్యూసర్ కరెంట్ అనేది దేనికి సమానం అంటే దట్ ఈస్ మైనస్ ఎన్ డి పై బై డిటి సో పై అంటే తెలుసు మనకు దట్ ఈస్ మైన ఫ్లక్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద నెగటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ సమానం సో ఓకే దాన్ని మనము ఫ్యాడల్ రాసినాం ఈజ్ కల్డ్ మైనస్ ఎన్ డిపై బై డిటి అండ్ సిన్స్ ఈఎంఎఫ్ ఈజ్ రిలేటెడ్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై ద రిలేషన్ సో ఇక్కడ మనకు ఈ ఈఎంఎఫ్ దట్ ఈస్ ఏ మనం ఇండ్యూసర్ కరెంట్ మనం ఈఎంఎఫ్ అని కూడా పిలుస్తాం దట్ ఈస్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఓకే దాన్ని స్మాల్ కరెంట్ తీసుకుంటాం సో అది ఈ ఈజ్ ఇక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఈ డాట్ ఈఏగా రాసుకోవచ్చు అండ్ ఆల్సో ఇక్కడ ఫ్లక్స్ అంటే ఏ రాసుకోవచ్చు అంటే ఫ్లక్స్ మనం పై ఇజక్వల్ టు బి డాట్ ఏ రాసుకోవచ్చు ఆర్ దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ బీ డిఏ కూడా రాసుకోవచ్చు దట్ ఈస్ ఫ్లక్స్గా సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ పుట్ దిస్ ఈ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ ఫైవ్ సో ఇప్పుడు ఈక్వేషన్ ఫైవ్లో

ఇంటిగ్రల్ ఫామ్ ఆఫ్ మ్యాక్సివల్ థర్డ్ ఈక్వేషన్ ఇంటిగ్రల్ ఫామ్ ఆఫ్ మ్యాక్సివల్ థర్డ్ ఈక్వేషన్ దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఈడీఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిబై డిటి ఇంటిగ్రేషన్ బి డాట్ డిఏ ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ఫామ్ నుంచి మనం డిఫరెన్షియల్ ఫామ్ అనేది మళ్ళీ చూ డి చేయడం జరుగుతుంది సో ఈక్వేషన్ సిక్స్కు అంటే ఇంటిగ్రల్ ఫామ్ ఆఫ్ మ్యాక్సివల్ థర్డ్ ఈక్వేషన్స్ ఏం చేస్తున్నాను స్టోక్స్ థీరంను అప్లై చేస్తున్నాను అప్లైయింగ్ స్టోక్స్ తీరమ్ ఆన్ ఎల్హెచ్ఎస్ ఆఫ్ ఈక్వేషన్ సిక్స్ వి సో స్టోక్ స్థిరం ఏం చేస్తుందంటే ఇక్కడ ఇవ్వండి దీనికి దీనికి తేడా ఇవ్వండి సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ అది సర్ఫేస్ ఇంటిగ్రియల్ను మనము లైన్ ఇంటిగ్రియల్ను మనము సర్ఫేస్ ఇంటిగ్రియల్ మాస్తూ కార్లోనే యాడ్ చేయడం జరుగుతుంది దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఈడ్ అయినా ఏమోసుకోవచ్చు అంటే దట్ ఈస్ ఇంటిగ్రేషన్ డెల్ క్రాస్కి డిఏ రాస్తున్నాను అండ్ ఐట్ సైడ్ ఉన్నది సేమ్గా ఉన్నది అండ్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఉన్నది సేమ్గా ఉంటుంది మనకు సో ఇది ఈ టర్మ్ సేమ్గా ఉంటుంది ఈ టర్మ్ సేమ్ ఉంటుంది సో ఈ టర్మ్ మాత్రమే మనం ఇది స్ట్రోక్స్ తినం బట్టి చేంజ్ చేయడం జరుగుతుంది ఓకే నౌ ఇంటిగ్రేషన్ డెల్ క్రాసి డిఏ సో ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇటు సైడ్ డిస్కొచ్చినట్లయితే మైనస్ ఉంది కాబట్టి మనకు ప్లస్ కావడం జరిగింది సో దాని నుంచి మనకి ఈక్వేషన్ వచ్చింది మనకు ప్లస్ డి బై బిడిఏ ఇంటిగ్రేషన్ బీడీఏ జీరో అండ్ ఇందులోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నట్టే డిఏ డిఏ చూడండి బహు సైడ్స్ కామన్ ఉంది కాబట్టి సో డెల్ ఏ ప్లస్ డీబీ బై డిటి ఒకసారి వస్తున్నాను ఇంటిగ్రేషన్ అండ్ డిఏని కామన్ తీసి సో అటు సైడ్ పంపించినట్లయితే జీరో అవుతుంది అండ్ మిగిలింది డెల్ ఈ ప్లస్ డిబి బై డిటి ఇజ్ ఈక్వల్ జీరో మిగులుతుంది అండ్ ఇక్కడ చూడండి అండ్ నెక్స్ట్ ఫైనల్ ఈక్వేషన్ దాన్ని మనం ఏ రాస్తున్నాను ప్లస్ అడిస్కపోయినట్లయితే మనకు మళ్ళీ మైనస్ అవుతుంది మనకు లాస్ట్ ఈక్వేషన్ ఏంటంటే డెల్ క్రాస్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ డిబి బై డిటి సో దిస్ ఈజ్ ద ఇంటి డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ మ్యాక్స్వల్స్ థర్డ్ ఈక్వేషన్ అండ్ ఇది మనకు నేను ఇంటిగ్రల్ ఫామ్ ఏంది ఇది దిస్ ఇస్ ద ఇంటిగ్రల్ ఫామ్ అండ్ దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ డిఫరెన్షియల్ ఫామ్ సో ఇది మనకు కావాల్సినటువంటి ఇంటిగ్రల్ అండ్ డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ మ్యాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్ దట్ వీఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ బై యూజింగ్ ఆఫ్ ఫార్ డేస్ లా ఓకే కమింగ్ టు ది లాస్ట్ ఈక్వేషన్ దట్ ఈస్ ద fourth Maxwell equation and we will derive this fourth Maxwell equation by using of Ampere's law. So, here what is Ampere's law? The magnitude of the magnetic field at any point is directly proportional to the strength of the current and inversely proportional to the distance of the point from the straight conductor is called as Ampere's law. So, this is the statement of Ampere's law already we are discussing about it. So, coming to the డె డెరివేషన్ ఆఫ్ ఆంపియర్స్లా దట్ ఈస్ యాక్సల్స్లా సో ఫస్ట్ ఏం రాస్తున్నారంటే ద స్టేట్ బై యూజింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఆంపయర్స్లా మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రేల్ ఇంటిగ్రేషన్ బీడిఎస్ ఈజ్ ఒల్ టు మ్యూనాట్ ఐ అనేది రాసుకోవడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఆంపియర్స్ లా ఆంపైర్స్ లా నుంచి మనం రాసుకోవడం జరుగుతుంది సో సింపుల్ దీని ఏమంటారంటే దిస్ ఈజ్ ద ఇంటిగ్రల్ ఫామ్ ఆఫ్ మ్యాక్సిల్ ఫోర్త్ ఈక్వేషన్ చాలా సింపుల్గా రాయడం జరుగుతుంది సో మనము అక్కడ కూడా ఫ్యాడ కూడా అలా రాసాం అండ్ ఇక్కడ మనకు ఇక్కడ ఆంపియర్ నియమం నుంచి సో అదే మనం డైరెక్ట్గా ఇంటిగ్రల్ ఫామ్ ఆఫ్ మ్యాక్సిల్ ఫోర్త్ ఈక్వేషన్ అనేది రాయడం జరిగింది అండ్ ఇప్పుడు ఇప్పుడు ఇంటిగ్రల్ ఈక్వేషన్ నుంచి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ను డిరైవ్ చేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ ద వాల్యూ ఆఫ్ కరెంట్ డెన్సిటీ ఫస్ట్ కరెంట్ డెన్సిటీ అంటే దట్ ఈస్ జే ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఏగా రాసుకుంటారు తెలివాల్సి ఉంటుంది మీకు జే ఈజక్వల్ ఐ బై ఏ జే అంటే కరెంట్ డెన్సిటీ అంటే ద కరెంట్ పర్ యూనిట్ ఏరియా కరెంట్ పర్ యూనిట్ ఏరియాని మనం ఏం రాసుకోవచ్చు అంటే కరెంటు డెన్సిటీ అంటారు అంటే ప్రమాణ వైశాల్యంలోని ఒక కండక్టర్లోని కరెంట్ని మనం కరెంటు డెన్సిటీగా రాస్తాం దట్ ఈస్ జే ఇజుకోల్ టు అండ్ ఇక్కడ మన ఐజుకులు ఏం రాసుకోవచ్చు అంటే ఐ ఇజుకోల్ టు జే ఏ రాసుకోవచ్చు ఆర్ దీన్ని ఇంకే రాసుకోవచ్చు అంటే జేఇన్ టు ఇంటిగ్రేషన్ జే కూడా రాసుకోవచ్చు సో అదే రాయడం జరిగింది ఇక్కడ సిహియర్ సో దిస్ ఈస్ ద ఐదు ఇంటిగ్రేషన్ జేడా డిఏ అనేది రాసుకోవడం జరుగుతుంది ఇది కరెంట్ డెన్సిటీ నుంచి రాసుకోవచ్చు ఐదు ఈక్వల్ టు నవ్వు ద ఈక్వేషన్ సెవెన్ బికమ్ ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ సెవెన్లో ఐదు బదులు ఏం చేస్తున్నాను అంటే మనకు సబ్సిడీ చేస్తున్నాను ఈక్వేషన్ సెవెన్ ఇందులో ఇవి రెండు కలిపితే మనకు ఇంటిగ్రేషన్ బీడీఎస్ ఇస్కోల్ మీ నాట్ ఐదు బాదులు ఇంటిగ్రేషన్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నట్టే ఈక్వేషన్కు స్టోక్స్ తీరం అప్లై చేస్తున్నాను అండ్ ఆఫ్ ఎస్ ఈక్వేషన్ వీ సో దట్స్ ఇంటిగ్రేషన్ బీడేస్ ఈజ్వాల్ టు డెల్ క్రాస్ డిఏ రాస్తున్నాను ఎందుకంటే స్టోక్స్ తీరు తెలుసు మనకు సో ఇది ఇంటిగ్రల్ లైన్ ఇంటిగ్రల్ను సర్ఫేస్ ఇంటిగ్ర మాస్తూ మనకు క్రాస్ అనేది అప్లై చేయడం జరుగుతుంది సో దట్ ఇస్ ఇంటిగ్రేషన్ బీడైస్లో ఏం రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్ డెల్ క్రాస్ బి డిఏ రాస్తున్నాను అండ్ ఇట్ సైడ్ సేమ్ ఉంది మ్యూనాక్ ఇంటిగ్రేషన్ జే డాఏ సేమ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ స్టెప్ చూడండి బోసైస్ డిఏ ఉంది డిఏ అనేది కామన్ అండ్ నెక్స్ట్ టు ఇట్ సైడ్ తీసుకొస్తే మనకు మైనస్ అనేది రాయడం జరిగింది మైనస్ బోత్ సైడ్స్ ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ అయింది ఈ టర్మున్ ఇటు సైడ్ తీసుకొస్తే అండ్ డిఏ కామన్ తీసినాను అండ్ నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే డిఏను ఇంటిగ్రేషన్ అటు సైడ్ తీసుకొచ్చినట్లయితే మనకు మిగిలింది ఏంటంటే డెల్ క్రాస్ బీజుకులు మీ నాట్ జీ అని మిగులుతుంది సో ఇక్కడ మనం ఏంటంటే సో దిస్ ఈజ్ ద సో దిస్ ఈజ్ ద ఇంటిగ్రల్ ఫామ్ ఆఫ్ మ్యాక్సల్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ మ్యాక్సియల్ ఈక్వేషన్స్ ఓకే సో దిస్ ఈజ్ ద వెరీ సింపుల్ అండ్ ఇంపార్టెంట్ Uh, derivation so here third maxwell equation says that a changing magnetic field produces an electric field but there is no clue in fourth maxwell equation whether a changing electric field produces a magnetic field to overcome this deficiency maxwells argued that if a changing magnetic flux can produce an electric field okay so so far we are discussed uh, about the uh, maxwells uh, uh, four equations అండ్ వన్స్ అగైన్ మనం చూసినట్లయితే మనకు ఈ మ్యాక్సివల్ ఫోర్ ఈక్వేషన్స్ని మనం ఫోర్ మ్యాక్ ఫోర్ ఫండమెంటల్ లా నుంచి డిరైవ్ చేయడం జరిగింది ఆ ఫోర్ ఫండమెంటల్ లాస్ ఏంటి అంటే ఫస్ట్ మ్యాక్సివల్ ఈక్వేషన్ను మనము గాస్లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి డిరైవ్ చేయడం జరిగింది అండ్ సెకండ్ మ్యాక్సివల్ ఈక్వేషన్ను గాస్లా ఇన్ మ్యాగ్నెటిక్స్ నుంచి డిరైవ్ చేయడం జరిగింది అండ్ థర్డ్ మ్యాక్సివల్ ఈక్వేషన్ను ఫారడే లాస్ నుంచి అండ్ లాస్ట్ ఫోర్త్ మ్యాక్సివల్ ఈక్వేషన్ను ఆంపర్ లా నుంచి డిరైవ్ చేయడం జరిగింది Okay. so these are the uh, uh, very very important uh, concept and important long question in uh, bsc physics third year syllabus okay. thank you one and all so thank you department of physics government degree college for women siddipet myself i am lecturer in physics